గులాబీలో గుబులు కేంద్ర సహకారంపై డౌట్ ముందస్తా రాష్ట్రపతి పాలన ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం గులాబీ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టింది ఫుల్ జోష్ మీదున్న కమలం వైపు ప్రజలు మళ్లకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ముందస్తు ఎన్నికలు ఉండవు అని సీఎం కేసీఆర్ పలుమార్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలకు సూచించారు గులాబీ బాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటిస్తే రకరకాల పేచీలతో రాష్ట్రపతి పాలన పెడితే టీఆర్ఎస్ లక్ష్యం నెరవేరకపోగా పాలన గవర్నర్ చేతిలోకి వెళ్తుంది సీన్ కట్ చేస్తే పరిస్థితులు ఎలా మారుతాయో అన్న గుబులు గులాబీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది ఒకవేళ పొరపాటున ఇప్పుడున్న పరిస్థితుల్లో రద్దు చేసింది అనుకో బీజేపీకి నిజంగానే మేము అధికారంలోకి రావాలి అనే ప్రయత్నంలో ఉన్నదనుకో సో ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టే అవకాశం అయితే ఉండదు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి ముందస్తుకు వెళ్ళగలిగిండు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆరు నెలల్లోపు ఎలక్షన్స్ పెట్టి కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరాల్సిందే ఇది నిబంధన ఆరు నెలలలోపు ఆరు నెలల వరకు డ్రాగాన్ చేస్తూ వెళ్ళడానికి ఎలక్షన్ కమిషన్కి ఆ వెసులుబాటు ఉంటుంది సో అప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించవచ్చు ఏదైనా చేయొచ్చు అందుకే గులాబీ నేతలంతా గుబులు పడుతున్నారట ఐదు రాష్ట్రాల ఫలితాలతో పునరాలోచన సంబంధాలు చెడ్డాయని సందేహాలు ఎస్ బాస్ విధానమే ఫైనల్ ప్రస్తుతానికి అంతా సస్పెన్స్ ఏం చేస్తాడు కేసీఆర్ ఇప్పుడు రకరకాల ఇప్పుడు పీకే మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది ఏం చేయాలి పీకే అని ప్రతిరోజు అడుగుతున్నట గులాబీలో గుబులు ముందస్తు ఎన్నికలు ఉండవు షెడ్యూల్ ప్రకారమే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అనుమానం కంటిన్యూ అవుతున్నది ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ రద్దు కావచ్చని వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో ఎన్నికలు రావచ్చన్న భావనతోనే ఉన్నారు అధినేత తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని భావిస్తున్నారు ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలు వస్తాయా లేక రాష్ట్రపతి పాలన వస్తుందా అనే సందేహం వారిని వెంటాడుతున్నది కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతిన్నందున గులాబీ శ్రేణుల్లో ఈ డౌట్ ఏర్పడింది గతంలోలాగా కేంద్రం సహకరించకపోవచ్చు అనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతున్నది నియోజకవర్గాల్లో తిరగాలి అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలందరికీ ఇటీవల దిశానిర్దేశం చేశారు వనపర్తి జిల్లా టూర్ సందర్భంగా కూడా ఇదే చెప్పారు దీంతో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని ఈ ఏడాది చివరిలో అసెంబ్లీని రద్దు చేయవచ్చు అభిప్రాయంతో ఉందనట ఐదు రాష్ట్రాల ఫలితాలతో వీళ్ళకి అనుమానాలు ఇంకాస్త పెరిగినాయి ఎమ్మెల్యేలు అప్రమత్తమైంది ఏం చేయాలి ఎట్లా చేయాలని కేటీఆర్కి ఆహ్వానం అట కేసీఆర్ స్వల్ప అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నియోజకవర్గాలకు ఆహ్వానించాలి అనుకుంటున్నారు ఆయన ఆహ్వానిస్తే మీ ఉన్న నాలుగోట్లు కూడా బడవే స్వామి ఉన్న నాలుగొట్లు కూడా పడవి మీకు